దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో ఆదిత్య ముద్ర కోసం తెలుసుకుందాం. ఆదిత్య ముద్రకి కుడి చేయి ఈ విధంగా నాలుగు వేళ్ళు కలిపి ఉంచాలి. తిన్నగా కుడి చేయి బటన్ వేలు ఉంగరపు వేలు కింది భాగంలో టచ్ చేసి ఉంచాలి. అరచేయి పైకి ఉన్నట్టు ఉంచి నెమ్మదిగా తిప్పి మోకాల మీద. అదేవిధంగా ఎడం చేయి నాలుగు వేళ్ళు కలిపి బటన్ వేలు మొదల భాగాన్ని ఉంగరం వేలు కింద భాగంలో టచ్ చేసి ఉంచాలి. ఇది కూడా ఈ చేయి కూడా అరచేయి పైకి ఉంచాలి. నడుము తలా తిన్నగా ఉంచాలి. ఇది దీన్ని ఆదిత్య ముద్ర అంటారు. ఈ ముద్ర 50 నిమిషాలు వేస్తే దీని ఫలితం దక్కుతుంది. లేని ఎడల 30 నిమిషాలు ఉదయం పూట 30 నిమిషాలు సాయంత్రం పూట వేస్తే కూడా పనిచేస్తుంది. మరీ అది కూడా చేయలేకపోతే 20 నిమిషాలు పొద్దున్న 20 నిమిషాలు మధ్యాహ్నం 20 నిమిషాలు సాయంత్రం చేస్తే ఈ ముద్ర ఫలితం దక్కుతుంది. దీన్నే పూజల్లో దీన్ని స్త్రీ ముద్ర కూడా అంటారు. ఆదిత్య ముద్ర వలన లాభాలు ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు ఆదిత్య ముద్ర వేస్తే ఉండి ఉండి వచ్చే ఆవలింతలు తగ్గుతాయి, అతిగా వచ్చే తుమ్ములు తగ్గుతాయి. ధ్యానం చేస్తున్నప్పుడు నిద్రమత్తుగా ఉన్నా కూడా ఈ ఆదిత్య ముద్రలో ఉంటే చాలా బాగా నిద్రమత్త లేకుండా హెల్ప్ చేస్తుంది. ఇది ఆదిత్య ముద్రలో లాభాలు. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.